మానవత్వం మంట కలిసింది. కరోనాతో మరణించాడంటూ 108 అంబులెన్స్ సిబ్బంది ఓ వ్యక్తి మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలిపెట్టి వెళ్లారు. కృష్ణా జిల్లా తిరువురు మండలం మునగళ్ల గ్రామంలో కార్పెంటర్ గా పనిచేసే షేక్ సుబాని గత 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఉదయం తన భార్య సహాయంతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స కోసం వచ్చి తిరిగి 108లో ఇంటికి వెళ్తుండగా మృతి చెందాడు. అంబులెన్స్ సిబ్బంది ఏమాత్రం మానవత్వం చూపకుండా కరోనాతో చనిపోయాడంటూ మృతదేహాన్ని పట్టణ శివారులో రోడ్డు పక్కగా వదిలి వెళ్లిపోయారు. శవం పక్కనే ఆమె రోధిస్తూ ఉండడాన్ని గమనించిన కొందరు ఎస్ఐ సుబ్రహ్మణ్యానికి సమాచారం ఇచ్చారు. ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. పట్టణంలోని కోవిడ్ సేవలు అందిస్తున్న ఆది యూత్ సభ్యులను పిలిపించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వైసీపీ పట్టణ మైనార్టీ నాయకుడు షేక్ జాకీర్ దగ్గర నుండి ఖననం చేయించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.